నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా యానాది సమక్య గత 5-6 సంవత్సరాలుగా దినదినం వృద్ధి చెందుతూ యానాదుల సమస్య మీద కృషి చేస్తుంది. దాని సృష్టికర్త శ్రీ షేక్ బషీర్ గారు తన ప్రయాణంలో ఏఆర్డి సంస్థ కార్యకలాపాల్లో గ్రామానికి వెళ్ళినప్పుడు యానాదుల స్థితిగతి చూసి చరించి తన వంతుగా చేయగలిగే సహాయం ఏదైనా సరే అది యానాదులకే చేస్తాను అని నిర్ణయించుకొని ఈ క్రమంలో వీళ్ళ సమస్యలకి కొన్ని సమస్యలకి వాళ్ళనే ప్రతినిధులుగా చేసి వాళ్ళ చేతనే ప్రభుత్వాన్ని అడిగించి వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకున్నట్టుగా వాళ్ళకి స్వావలంబన కలిగించేట్టుగా తయారు చేయడం కోసం సృష్టించబడింది యానాది సమాఖ్య. ఈ యానాది సమాఖ్య ప్రయాణంలో నెల్లూరులో అన్ని కుటుంబాలు యానాది కుటుంబాలు వాళ్ళు కోల్పోయిన భూములు తిరిగి సంపాదించుకున్నారు. వాళ్ళ ప్రధాన యానాదుల ప్రధాన వృత్తి అయిన చేపల వేటకు సంబంధించి గ్రామాల్లో మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు వాళ్ళ జీవితాల్ని బాగు చేసుకున్నారు. జిల్లాలో సుమారు 1400 చెరువులు ఉంటే ఇప్పుడు సాధించింది కొంత సుమారు 40-45 కిలర చెరువులకి రిజకెళ్ళి పడి వాళ్ళు ఫలితాలు పొందుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా యానాదులు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, మిగతా జిల్లాలకి ఈ విషయం తెలియట్లేదు. అదే ప్రభుత్వం అదే జీవో అదే అధికారులు అవకాశం ఉన్నా కూడా అమాయకత్వం వల్ల ధైర్యం లేక ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోలేక యానాదులు అనాథలుగానే ఉన్నారు. గత సంవత్సరం ఇదే ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఇక్కడ కూర్చున్న మీరంతా నాకు చిన్న సన్మానం చేశారు. నేను మీ అందరికీ ఒక ప్రతిజ్ఞ చేశాను ఏమని, యానాది సమక్యతో నేను కలిసి పనిచేస్తాను. నా 12 అంతర సమయాన్ని నా కులానికి కేటాయిస్తాను అని మీకు మాటిచ్చాను. అదేవిధంగా సంవత్సరం తిరిగేలోగా మీతో మీ కార్యక్రమాలతో మీ బాగోగులతో మమేకమై యానాది సమాఖ్యని ఒక జిల్లాలో 25 మండలాల్లో పనిచేస్తున్న యానాది సమాఖ్యని నాకున్న టీం బృందం ఇక్కడ జరుగుతుంది అంటే
ప్రెసిడెంట్ వాళ్ళు ఉద్యోగాలు పొంది అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ వాళ్ళు వెనుదిరిగి చూడట్లేదు. అభివృద్ధి చెందిన వారు వెనుదిరిగి చూడట్లేదు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు మొదలైంది. నేనే కాదు, నాతో వందల మంది ఉద్యోగస్తులు మన కులాన్ని మనం బాగు చేయాలి. కొంతమంది మనం డబ్బు వెచ్చించగలం, కొంతమంది సమయాన్ని వెచ్చించగలం అనే ఉద్దేశంతో ఒక గ్రూప్కి ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మనం ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రభుత్వం మనకి అందిస్తున్న సహాయ సహకారాలు అందరికీ చేరాలంటే ప్రభుత్వ పథకాల వల్ల యానాదులు లబ్ధి పొంది అభివృద్ధిలోకి రావాలంటే సమాఖ్యని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని గ్రహించి గత 6 నెలలుగా వివిధ జిల్లాలు పర్యటిస్తూ యానాది సమాఖ్యని వృద్ధిపరుస్తూ ఉన్న కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మొదటి మహాసభ ఏర్పాటు చేసుకొని మొదటి రాష్ట్ర మహాసభ యానాది మహాసభలు సమాఖ్యాత్రంలో గతంలో జరిగిన నెల్లూరులో, కానీ రాష్ట్ర సమాఖ్య ఏర్పడిన తర్వాత ఇది మొదటి సభ. నేను ప్రభుత్వానికి ప్రభుత్వ వర్గాలకి చేస్తున్న మీ అందరి తరఫున చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, యానాదులు అనాథులు మంచి సౌహృదయం గల వాళ్ళు. ఈరోజు నెల్లూరులో దాదాపు 3 లక్షల మంది ఉంటే దాదాపు 10 లక్షల మంది వీళ్ళ మీద వీళ్ళ సహాయం లేకుండా ఏదో చిన్న పనులు కూడా జీవించలేని పరిస్థితి. కాబట్టి అమాయకమైన యానాదుల్ని ఆదరించండి, వాళ్ళని అభివృద్ధి చేయండి, వాళ్ళు మీకు ప్రాణమిస్తారు అని మన ప్రభుత్వానికి ప్రభుత్వ వర్గాలకి రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యానాది సమాఖ్యని ఇంకా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఉన్న యానాదులందరినీ ఐకమత్యం చేసి అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యపరిచి ప్రభుత్వంగా పరంగా లభించే అన్ని అవకాశాలని అందుకోవడానికి మీ అందరితో కలిసి ప్రయాణం చేస్తానని ప్రమాణం చేస్తూ, అలాగే అవసరమైతే మనకి ఏదన్నా జీవో లేనప్పుడు జీవో అడుగుదాం. ఒక సౌకర్యం కోసం కొత్త జీవో సృష్టించుకోవచ్చు. అధికారులు ఏమంటారు, ఈ జీవోలు ఇంతవరకే ఉందండి అంటారు. కానీ అవసరమైతే మనం జీవోలు తెప్పించుకోవచ్చు, అవసరమైతే మన కోసం జీవో తయారు చేస్తారు. ఎప్పుడు మన ఐకమత్యంగా ఉండి మన కోరికల్ని వాళ్ళకి సహేతుకంగా విన్నవించగలిగినప్పుడు ఒక జీవో తయారవుతుంది. మిత్రులారా, చాలామంది ఇంకా మాట్లాడుతుంది, కాబట్టి నేను మీ అందరినీ చెప్పేదంటే నా పూర్తి సమయం యానాది సేవకు వినియోగి